కర్నూలు జిల్లా గోనిగండ్ల మండలం పెదమరివీడు గ్రామం వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న వి మౌనిక గంపకుర్తుపై ఓటు వేయాలని కోరుతూ గ్రామంలో వైసీపీ నాయకులు ఇంటింటికి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా వైసీపీ సర్పంచ్ అభ్యర్థి మౌనిక మాట్లాడుతూ గ్రామానికి మౌలిక సౌకర్యాలు మంచినీరు విద్యుత్ విద్య వైద్యం అన్ని విధాల గ్రామ ప్రజలకు అందేలా చేస్తామని తెలిపారు. నాలుగో దశ చివరి రోజు ఎన్నికల ప్రచారం సమయంలో పోటాపోటీగా ప్రచారం చేస్తున్నామని చెప్పారు. ఇందులో ముఖ్య కారకులు నరసన్న ఆచారి, శంకర్ రెడ్డి, రామచంద్రరావు, లింగమయ్య గౌడ్, పెద్ద లింగమయ్య గౌడ్, నాగేష్, సోమన్న, రామాంజనేయులు మరియు వైసీపీ నాయకులు, గ్రామ పెద్దలు అందరూ కలిసి ప్రచారం జోరుగా పెంచారు. నరసన్నాచారి, నాకు ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో నా బిడ్డకు వడ్ల మౌనికి వైసీపీ టికెట్ ఇచ్చినారు. పెద్దలో మేము ఈ ఊర్లో మా వైసీపీ వైఎస్ఆర్ పార్టీ సంక్షేమ పథకాలు అమ్మఒడిదనేమి, మళ్ళీ నేతను నేస్తాము, ఒంటరి మహిళ పింఛన్లు, ఈ సంక్షేమ పథకాల ద్వారా మేము ఈ పెద్దమరిలో ఒక 200-300 పేచీలతో మేయర్తో గెలిచే అవకాశం ఉంది. ఈ గ్రామానికి మంచినీటి సౌకర్యం కోసము ఇంటింటి కుళాయి, ఇంటింటి ప్రతి ఇంటికి ఒక కుళాయి వేయాలనే ఉద్దేశంతో మేము ఉన్నాము. అదే అంతేకాకుండా మళ్ళీ ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో అలా పైన 2-8 ఎకరాల భూమి ఉంది, ఇల్లు పట్టాలు పంచడానికి ఒక అది ఒక 18 సంవత్సరాలు ఎస్వీ సుబ్బారెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు తీసుకున్నదాన్ని, దాన్ని ఇంతవరకు పంచలేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పంచలేదు. ఈరోజు పంచదామంటే కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాన్ని స్టే తెచ్చినారు. మేము గెలిచిన వెంటనే ఆ స్టే వేకేట్ చేపించి ప్రజలకు ప్రతి ఇంటికి ఒక ఫ్లాట్ ఇవ్వడానికి కూడా మేము కృషి సంసిద్ధంగా ఉన్నాం. తాగిడి సౌకర్యం ప్రతి ఇంటికి ఒక కులాయి వేయాల, ప్రతి ఇంటికి ఒక కులాయి వేయాలనే ఉద్దేశంతో మేము ఖచ్చితంగా వేస్తాం కూడా. ఇంకో పని ఏమంటే ఇక్కడ కొట్టాలు ఉన్నాయి, ఇందిరమ్మ నగర్లో సీసీ బాగా వర్షం వస్తే నడవలేరు, ఈ బయటకు కూడా రాని పరిస్థితి ఉంది. అంటే ఏమన్నా వాళ్ళకి జ్వరం వచ్చినా జలుబు వచ్చినా డాక్టర్లు కూడా వాళ్ళ దగ్గరికి పోవడానికి అవకాశం లేదు. మేము ఖచ్చితంగా గెలుస్తున్నాము, 200 పేజీలతో ఖచ్చితంగా ఈ ఊర్లో గ్యాటకి మర్యాద గెలుస్తున్నాము, గంప గుర్తుకి ఓటు వేయాలని ప్రార్థిస్తున్నాము. పెద్దమరి గ్రామ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి ఏమంటే, ఎప్పుడూ మనతో ఉండి ప్రజాసేవ చేసే నాయకుల్ని మాత్రమే నమ్మండి. ఒక రోజు ముందు వచ్చి, ఎలక్షన్స్ ముందర వచ్చి 2 రోజులు అవి ఇవి మాటలు చెప్పే వాళ్ళని ఎప్పుడు నమ్మద్దు. ఎందుకంటే మనతో ఉండే నాయకులు, మనకి ఎప్పుడు పనిచేసే నాయకుల్ని మాత్రమే మనం నమ్మాలి. నాన్న ఎప్పుడు మనతోనే ఉంటారు, ఎప్పుడు మీరు ఏ టైంలో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఆయన ఖచ్చితంగా సాల్వ్ చేస్తారు. కాబట్టి అటువంటి వాళ్ళని మనం నమ్మి ఓటేయాలి. కానీ 2 రోజుల ముందు వచ్చి మాటలు మాట్లాడే వాళ్ళ దగ్గర మనం ఓట్లేయకూడదు. ఎందుకంటే ఓటు అనేది మనం డబ్బులకి అమ్ముడు పోయే ఒక కాదు, అది ఒక మన ఒక ప్రజాస్వామ్య దేశంలో మనకు ఒక హక్కు, అది పౌరుని యొక్క హక్కు. దాని వల్ల మనం దాన్ని యూజ్ చేసుకొని మనం మంచి నాయకుని ఎన్నుకొని మన ఊరు బాగుండాలంటే ఇటువంటి నాయకులను ఎన్నుకుంటేనే మనం మన ఊరు బాగుంటుంది, మన ఊరు డెవలప్ అవుతుంది. సో ప్రతి ఒక్కరూ చూసి మంచి నాయకుడికి ఓటేయండి, గంప గుర్తుకి ఓటేయాలని కోరుతున్నాను పెద్దమడుగు గ్రామ ప్రజలందరూ.